రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. రుణమాఫీ చేసి తీరుతాం, రాజీనామా పత్రం జేబులో పెట్టుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు హరీష్ రావు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ, అలాగే 6 గ్యారంటీలు అమలు చేస్తే స్పీకర్కు తన రాజీనామా లేఖిస్తానని చెప్పారు. హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేయడానికి రేవంత్ సిద్ధమా అంటూ ప్రశ్నించారు హరీష్ రావు. ఇవాళ ఆశామాసిగా సవాళ్లు స్వీకరించిన సిద్దిపేట చెప్పుడు కాదు, జేబుల రాజీనామా పత్రం పెట్టుకో. సమాజాన్ని ఎడ్డిదో గుడ్డిదో మాటలతో మోసం చేయొచ్చు అనుకుంటున్నాం, అవన్నీ ఏం కుదరవు. 15 ఆగస్టు నాడు నీ ఆఖరి శాసనసభ సభ్యత్వం రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తెలుస్తా అని తెలియజేస్తూ, నేను ఆగస్టు 15 తారీఖులో రుణమాఫీ చేస్తాను. రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా, రేపు పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా నా రాజీనామా లేఖతో. నువ్వు వస్తావా? నువ్వు రాదమ్ముంటే, నువ్వు ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసేది నిజమైతే ఆగస్టు 15 లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే వాస్త నిజమైతే రేవపు గన్ పార్క్ దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం.